ఏమి జరుగుతుంది ఎక్కడ అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకరు చెప్పేది మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో నేను కట్టేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వచ్చి ప్రజలు కట్ట దండే ఏమైంది అంత మనకు మనం కొట్లాడబెట్టింది, సాయిబులకు సాయిబులకు కొట్లాడబెట్టింది. నేను మొదలు పెడుతుంటే అర్థం చేసినానని ఇది కొద్దిగా ఒక్కటి పరాబట్టి నువ్వు ఎట్లా కట్టావు, ఒక్కటి నుంచి మనిషిని తీసుకుని కట్టు ఏదైనా కట్టాలంటే అంటే మనం మనకు చిలిక పెట్టి మనం మనకు కొట్లాట పెట్టాలనే ఆలోచన ఉంటుంది. సొంతం పెట్టి కొట్టు, ఇప్పుడు ఆయన కట్టాలి కదా నీకు ఆడ దమ్ముంటే కట్టు. ఇప్పుడు అనవసరంగా ఊరికి తెచ్చి మస్తు ముసలి రారా మీరు రారా మీరు రారా నీ ఫోన్లు చేసుకోవడం పిలుచుకోవడము ధర్నా కూర్చోడం ఏంది. ఒక సాయిగా సాయి ఎమ్మెల్యే గెలిచి నువ్వు చేసినావు కదా చిల్లర పనులు చేస్తున్నా, ఒకప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉండవు ఈ చిల్లర పనులు ఎవరు చేయాలా, పని వాళ్ళు ఎవరు చేయాలి, నువ్వు చేసి మాకు మాకు కొట్లాట పెడతావా అవసరమా. ఇప్పుడు పట్టాలనేది విత్డ్రా చేసుకో, ఇప్పుడు నీ పొరలితో కేసు చేసి ఎవరైతే కేసు చేస్తారో వాళ్ళు విత్డ్రా అయిపోతారు, మళ్ళా ఎవరైతే కేసు చేస్తున్నారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటే అయిపోతారు. మళ్ళా పొరలితో చెప్పించేది నేనేమో అటెండ్ చేయలేదు అని కలెక్టర్, ఇప్పుడు కోర్టు విషయం కలెక్టర్ ఎట్లా తెలుసు, కోర్టు విషయం కోర్టుకే చదువుతారు. నువ్వు కోర్టులో అడ్డ వేసిన బట్టి కోర్టులో ఇప్పుడు విత్డ్రా చేసుకో, ఇప్పుడే ఇదే చేస్తావు. ఇప్పుడు అది సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్లోనే పోవాలి, మళ్ళీ దీంట్లో ఎందుకు వస్తుంటాం. పని చేసి మాకు మాకు ముస్లింలు గుట్లాట పెట్టి ఓట్లు దండలకు బాగానే చూస్తుంటావు. డబ్బు ఇంత డబ్బు ఉంటే ఏం చేస్తావు, దేశం గురించి చెబుతా అంటాడు. ఏదైనా పిలిచి పంచాయతీ చేయి, ఎవరైతే తప్పు ఇది ఒప్పు అని చెప్పు, దేశం పోతే నీ ముందు మీ మాట నా ముందు నా మాట. వాస్తవంగా ఇప్పుడు 5 ఏళ్ళు జరిగింది అదే కదా, ఎవరికైనా ఒక పిల్ల వాళ్ళు కొట్లాడి వచ్చి కూర్చొని పంచాయతీ చేసినాడా అంటే చెప్పాలి, వాళ్ళ నోటి పంచాయతీ చేసిన మేలు జరిగిందని వాళ్ళకి పిలిచి వీళ్ళకి పిలిచి ఏమా నీ ఇబ్బంది